లోకి వచ్చి లావు గా ఉన్న అంకుల్ ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ ని బబ్బులు అంకుల్ ని చూడాలని వెత్తి కొద్ది ఇతర పిలిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? సినిమా హీరోనా చూడడానికి? సినిమా హీరో చూసేదావనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నోటీస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు తప్పు చేశానని ఒప్పుకో. మర్యాద తప్పు ఒప్పుకోకపోతే నిన్ను అడ్వర్టైజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతావు ఏంటమ్మా? వదిలే బాబు, కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు, షాప్ వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించరండి, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్ అంకుల్స్ చూస్తే చాలు, ముందు వెనక చిన్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ ఇంగ్లీష్ లోనే మాట్లాడే. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. I'm Balu Balraj. He's Mr. Bujji. I'm a bookist. Bookist? Communist innanu, terrorist innanu, chemist innanu. Bookist ekkada velade? Konje English lo veeku. Meer English lo konje veeku anukunta. Sir, bookist ante flowers arrange chese vallu ani artham. Flowers arrange chese vallani florist antaru gaani bookist annu. Pannu ventra bookist ani cheppavu. Cherigaadu alage cheppade. Inkeppudu edo nadakke? ఒక్కసారి ఈ పూమి చెవులు పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ చేస్తాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒకటి. గిఫ్ట్ గా ఇచ్చి మీరు వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. జహాపన నమస్కారం. అరే జమదగ్ని, చూడనా నువ్వేమో వాడి పడేసిన బట్టలు నాకు ఇష్టమయ్యే, అయ్యేమో పొడిగైపోయినాయి. కనీసం ఈ సంక్రాంతికైనా కొత్త బట్టలు కొని అన్నా నా సైజు కి. పోరా. ఏందిరా ఈ కలెక్షన్? అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటున్నా. అట్లయితే ఆ 20 రూపాయలు ఎట్లా వచ్చినాయి? మటన్ షాప్ కాదు గానీ ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట, ఆడిచ్చుడు. ఆహా, గట్లయితే రేపు వాడు ఫోటో జిరాక్స్ పెడతాడు, అప్పుడు ఆ 20 రూపాయలు కూడా రావు. అంతే మళ్ళా చూసినావన్నా, ఇదంతా బాలు గారి వల్లే. వాడొచ్చి అమ్మ ఫోటో పెట్టిండు, అది చూసి అందరూ మనకి బంగనామాలు పెట్టిరన్నా. ఏందిరా అమ్మని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ మనల్ని గిత్త యదవల్ని చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కాదన్నా, గబ్బాలుగాడు మాత్రమే. వాడొచ్చిన 10 నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు. వాడు మామూలు మనిషి కాడన్నా, చాలా ఖతర్నాక్. ఓ, నువ్వు చెప్పింది నిజంరా అన్నా. ఏందిరా అది? ఇది ఫోటో అన్నా, ఇది డబ్బన్నా. అమ్మ మీద అభిమానంతో నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని దీన్ని కమర్షియల్ చేస్తారన్నా. నాకు ఈ ఫోటోతో పని లేదన్నా. ఆ అమ్మ నా గుండెల్లోనే ఉంది, గుండెల్లోనే ఉంది. అది ఈరోజు కలెక్షన్ అన్నా. నీకు ఎంతగా తీసుకుని మిగతా తన చేతి పంపించానా. నేను వస్తానన్నా. అమ్మా తమ్ముడు అన్నా తీసుకో. రే ఇచ్చారా? రే ఇయాల్టి సంధి, మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టినరో నరుకుతా. Mm-hmm.
దీనికి ఏంటో ఇంత రియాక్షన్ ఇచ్చావు? నువ్వేదో తప్పు తప్పుగా అనుకుంటే నేనేం చేయను? తప్పు తప్పుగానా అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో నేను చెప్పను. చిన్నపిల్లడినిగా బాగా ముదిరిపోయావు నువ్వు. ఇంటికి పోయి సంగతి చెప్తా. ఇలాంటి వచ్చేంత వరకు నేను తనకి కంపెనీ ఇవ్వాలి. టైం రా. పేరేంటి? పర్వాలేదు బాబాయ్గా చెప్పు. లిల్లీ. బానే కంట్రోల్ పెట్టానా? ఏదో సరి చదువుతాడా? ఓకే. ఇప్పుడు ఎంత ముదిరిపోయింది ఫ్యూచర్ ఏంటో. బాబాయ్ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి బాగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. గర్ల్ ఫ్రెండా? యా ఐ యామ్ ఎ గర్ల్ యు నో అండ్ షీ ఇస్ మై ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. బాగుందిరా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్ గా ఉందా. చిన్నప్పటి నుంచి భయపడినప్పుడల్లా నా రియాక్షన్ ఇంతేనండి. ఆ రోజు ఈ రోజు దాన్ని చూసి మనిషి అన్నాడు ఎవడైనా భయపడతాడరా. ఏంటి మనోడు తగ్గ టెన్షన్ పడుతున్నాడు? నేను కనుక్కోతానా. ఏంటి ఇందాక తెగ టెన్షన్ పడిపోతున్నావు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్? కాదు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్. మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు. లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశాను. ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా? హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కదా. మ్యూజిక్ మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ నో ఇట్ రియల్. యు నో మ్యూజిక్? యా. యు నో సాక్సోఫోన్? హా సాక్సోఫోన్ అంటే హా. గ్రామ్ఫోన్ టెలిఫోన్ సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్థాన్ లో ఇచ్చారనుకో జస్ట్ 5000 వద్దంటే. 5000? యా. యు మీన్ 5000? కావాలంటే 10000 వచ్చేలో రాసుకుని 5000 కమిషన్ తీసుకోవాలి. అదే గిఫ్ట్ అనుకో. నీకు మ్యూజిక్ బాగొచ్చా? బాగా కాదు చాలా బాగొచ్చు. చాలా బాగా అక్కర్లేదు, ఒక మాదిరిగా వస్తే చాలు. ఇంకో 2 hours లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1 hour లో స్టార్ట్ చేస్తే నీకేనా ప్రాబ్లమ్? ఏంటి ప్రాబ్లమ్? ఎండి గారు సిస్టర్ అవడానికి 2 hours పడుతుంది. ఇంకో 20000 ఎక్కువ ఉండేవాడిని కదా సార్. ఎండి గారు సిస్టర్ వస్తున్నారు. ఓ